Hi friends, welcome to my channel, The Pitman Shorthand in Telugu. I am your Phani Rani. Manam ninnadi daaka enta varaku nerchukunnam? Consonants lo nerchukunnam. Enta varaku nerchukunnam? P, B, T, D, Ch, J, K, G, V, F, V, It, D, S, G, Ish, G, M, N, అండ్ ఇంక్ ఈ స్ట్రోక్స్ నేర్చుకున్నాం. ఇందులో మనం లైట్ స్ట్రోక్స్ ఏవేవి అనుకున్నాం? పి, టి, చే, ఎఫ్, కే, ఇట్, ఎస్, ఇష్, ఎమ్, ఎన్, ఇవన్నీ కూడా లైట్ స్ట్రోక్స్ అని చెప్పుకున్నాం. డార్క్ స్ట్రోక్స్ ఏమేమి చెప్పుకున్నాం? బి, డి, జే, గే, వి, ఇట్, జి, ఇంక్, ఇవి డార్క్ స్ట్రోక్స్ అని చెప్పుకున్నాం. మనం ఇంకొన్ని కాన్సోనెంట్స్ ఉన్నాయి, ఈరోజు ఆ కాన్సోనెంట్స్ గురించి చెప్పుకుందాం. ఏ ఫ్యూ కాన్సోనెంట్స్ ఇంకా మనకేమేమి రిమైనింగ్ ఉన్నాయంటే ఎల్. ఏంటిది ఎల్? ఎల్ అనే స్ట్రోక్ ఎలా రాస్తాము అంటే చూడండి, డౌన్వర్డ్ టు అప్వర్డ్ హాఫ్ సర్కిల్, పావు సర్కిల్ అనుకోండి, 1/4 ఆఫ్ ద సర్కిల్ రాస్తే చాలు. ఎట్లా? డౌన్వర్డ్ టు అప్వర్డ్ డైరెక్షన్ ఎల్. ఏంటిది ఇది ఎల్? నెక్స్ట్ వచ్చేసి ఆర్. ఏంటిది ఇది ఆర్? ఆర్ వచ్చేసి ఎలా రాస్తాము అంటే అప్వర్డ్ టు డౌన్వర్డ్ డైరెక్షన్ సెమిసర్, 1/4 ఆఫ్ ద సర్కిల్ రాస్తాం అనమాట. అప్వర్డ్ టు డౌన్వర్డ్ డైరెక్షన్లో ఆర్ అనేది రాస్తాం. ఎల్కి ఆపోజిట్, ఎల్ అయితే ఇలా పైకి రాస్తాం కదా, దీన్ని ఆపోజిట్ రాస్తే ఏమవుతుంది? ఆర్. ఈజీ కదా, మనకు చాలా ఈజీ షార్ట్ హ్యాండ్ అనేది. జస్ట్ మనం కొంచెం కాన్సన్ట్రేషన్ పెడితే చాలు అనమాట. నెక్స్ట్ వచ్చేసి వే. ఏంటి? డబ్ల్యూఆర్ వే. ఈ సౌండ్ని ఎలా రాస్తాము అంటే ఇక్కడ చిన్నగా మనం ఇలా ఇచ్చి అప్వర్డ్ డైరెక్షన్లో రాస్తామన్నమాట. చిన్న హుక్ లాంటిది ఇచ్చి అప్వర్డ్ డైరెక్షన్లో రాస్తాం. దీన్ని ఏమంటున్నాం? వే అంటున్నాం. దీని డైరెక్షన్ ఏంటి? అప్వర్డ్ డైరెక్షన్, డౌన్వర్డ్ డైరెక్షన్ కాదు. ఇంతవరకు మనము ఎల్ వరకు కూడా మనము సారీ ఎల్ వరకు కాదు ఎంఎన్ఎన్ సారీ ఇష్ వరకు కూడా అప్వర్డ్ టు డౌన్వర్డ్ డైరెక్షనే రాసుకున్నాం. కానీ ఎంఎన్ ఇంగ్ వచ్చేసి ఆన్ ద లైన్ స్ట్రోక్స్, లెఫ్ట్ టు రైట్ రాసాము. ఎల్ మార్ ఎల్ నుంచి ఏమవుతుంది? డౌన్వర్డ్ టు అప్వర్డ్ డైరెక్షన్లో ఎల్ రాస్తున్నాం. మళ్ళీ ఆర్ వచ్చేసి ఏమవుతుంది? అప్వర్డ్ టు డౌన్వర్డ్ డైరెక్షన్లో రాస్తున్నాం. నెక్స్ట్ వే అనేది ఏంటి? డౌన్వర్డ్ టు అప్వర్డ్ డైరెక్షన్ చిన్న హుక్ ఇచ్చి ఇలా రాస్తాం అన్నమాట వే. నెక్స్ట్ వచ్చేసి ఏ. వై. ఏంటి ఏ? ఏ అనే సౌండ్ మనం ఎలా రాస్తాము అంటే సేమ్ ఇప్పుడు వే రాసాం కదా, వేకి ఆపోజిట్గా ఎలా అయితే పైకి రాస్తామో దీన్ని కూడా ఏమంటున్నాం? ఏ అంటున్నాం. ఈ ఏ అనేదాన్ని ఎలా రాస్తున్నాం? డౌన్వర్డ్ టు అప్వర్డ్ డైరెక్షన్ హుక్ ఇచ్చి, చిన్న హుక్ ఇచ్చి ఇలా పైకి రాస్తే ఏమంటున్నాం మనము? ఏ అంటున్నాం ఈ స్ట్రోక్ని. నెక్స్ట్ వచ్చేసి హే. ఏంటి హే? ఈ హే అనేది ఎలా రాస్తాము అంటే చిన్న సర్కిల్ ఇచ్చి పైన మనం చే రాసాం గుర్తుందా, చేకి పైన సైడ్ చిన్న సర్కిల్ ఇచ్చామనుకోండి స్టార్టింగ్లో, దాన్ని ఏమంటున్నాము? హే అంటున్నాం. ఏంటి హే? ఈ డైరెక్షన్ వచ్చేసి ఏంటి? అప్వర్డ్ టు డౌన్వర్డ్ డైరెక్షన్. ఏ డైరెక్షన్ ఏంటి? ఏ అనేది మాత్రం డౌన్వర్డ్ టు అప్వర్డ్ డైరెక్షన్. ఏ వే రెండు కూడా డౌన్వర్డ్ టు అప్వర్డ్ డైరెక్షన్ అనమాట. ఇప్పుడు చూడండి, నేను మీకు ఇక్కడ ఇప్పుడు పిబిటిడి దగ్గర నుంచి మనం చెప్పుకుంటూ వచ్చాం కదా, మనం ఈరోజు చిన్న ఎక్సర్సైజ్ చేద్దాం. ఒకవేళ పిని టీని ఎలా జాయిన్ చేయాలి అనుకోండి, పిటి ఉంది, ఈ రెండింటిని జాయిన్ చేయాలంటే పి అంటే ఎట్లా చెప్పాను, అప్వర్డ్ టు డౌన్వర్డ్ డైరెక్షన్ క్రాస్గా ఉండే ఒక లైన్ గీయమని చెప్పాం. స్ట్రైట్ లైన్ వచ్చేసి టి. ఇదేంటి టి? రెండు లైట్ స్ట్రోక్స్, రెండు కూడా లైట్ స్ట్రోక్స్ అనమాట. ఏంటి? రెండు లైట్ స్ట్రోక్స్. నెక్స్ట్ వచ్చేసి పిడి. ఇక్కడ పి అనేది ఏంటి? లైట్ స్ట్రోకు. డి వచ్చేసి డార్క్ స్ట్రోక్. ఇది చూడండి పిడి. ఏంటిది ఇది? లైట్ అండ్ డార్క్ స్ట్రోక్, లైట్ అండ్ డార్క్ స్ట్రోక్స్. పి ఏమో లైట్ స్ట్రోకు, డి వచ్చేసి డార్క్ స్ట్రోక్. నెక్స్ట్ వచ్చేసి పి చే. పి అండ్ చే. పి అంటే ఏం రాస్తున్నాం? అప్వర్డ్ టు డౌన్వర్డ్ డైరెక్షన్. చే వచ్చేసి అప్వర్డ్ టు డౌన్వర్డ్ డైరెక్షన్. చాలా ఈజీ చూడండి, రెండు కూడా అగైన్
లైట్ స్ట్రోక్స్ కదా పీచే నెక్స్ట్ వచ్చేసి పి అండ్ జే చూడండి పి అపర్ట్ ఇది రాసాం కదా లైన్ మీదకి అలాగే జే అనేటప్పటికి కిందకి ఇది డార్క్ స్ట్రోక్ లైట్ పి అనేది లైట్ స్ట్రోక్ నెక్స్ట్ జే అనేది వచ్చేసి ఏమవుతుంది డార్క్ స్ట్రోక్ కదా డార్క్ స్ట్రోక్ పి జే నెక్స్ట్ వచ్చేసి బి ఎఫ్ బి ఎఫ్ బి అంటే ఏంటి డార్క్ స్ట్రోక్ ఎఫ్ వచ్చేసి లైట్ స్ట్రోక్ డార్క్ అండ్ లైట్ ఇక్కడ డార్క్ స్ట్రోక్ ఏంటి బి అండ్ ఎఫ్ వచ్చేసి ఏంటి లైట్ స్ట్రోక్ నెక్స్ట్ మనం ఏం రాస్తున్నాం డి అండ్ ఇట్ డి వచ్చేసి డార్క్ స్ట్రోక్ స్ట్రైట్ గా రాస్తున్నాం ఆన్ ది లైన్ ఇట్ కింద రాస్తున్నాం ఇది లైట్ స్ట్రోక్ ఇట్ అనేది కదా డార్క్ అండ్ లైట్ స్ట్రోక్స్ ఇది కొంచెం కేర్ఫుల్ గా వినండి మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది నో ప్రాబ్లం కావాలంటే నేను మళ్ళీ మళ్ళీ మీరు ఏమైనా కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ పెడితే నేను మీకు రిపీట్ కూడా చేస్తాను ఎవరికైనా ఏదైనా అర్థం కాలేదంటే నో ప్రాబ్లం చూడండి డి ఇట్ నెక్స్ట్ వచ్చేసి చే ఎస్ చే అంటే ఎలా ఉంటుంది చెప్పండి స్లాంట్స్ లో స్ట్రోక్ లైట్ స్ట్రోక్ ఎస్ కూడా లైట్ స్ట్రోకే కదా బోత్ ఆర్ లైట్ స్ట్రోక్స్ బోత్ ఆర్ లైట్ స్ట్రోక్స్ నెక్స్ట్ చే ఎస్ తర్వాత జే ఎం చూడండి జే అంటే చే లాగానే రాస్తాం కానీ డార్క్ స్ట్రోక్ అని చెప్పాను ఎం వచ్చేసి లైట్ స్ట్రోక్ చే ఎం రెండు మనం ఏం చేసినాము చే ఎం ని జాయిన్ చేసాం నెక్స్ట్ జే ఎల్ జే వచ్చేసి డార్క్ స్ట్రోక్ ఎల్ అనేటప్పటికి ఏమవుతుంది లైట్ స్ట్రోక్ అప్వర్డ్ డైరెక్షన్ కదా ఎల్ అనేది మనం ఈ రోజు లెసన్ లోనే చెప్పుకున్నాం ఎల్ అనేది ఎలా రాయాలి అంటే అప్వర్డ్ డైరెక్షన్ లో రాయాలి అని చూడండి జే డౌన్వర్డ్ ఎల్ ఈ జాయింట్ స్ట్రోక్స్ రాసేటప్పుడు మనం ఎప్పుడు కూడా పెన్సిల్ ని ఇలా రాసి మళ్ళీ ఆపి ఇలా రాయకూడదు అనమాట ఇది రాంగ్ వే మనం ఎప్పుడు కూడా పెన్సిల్ ఒక్కసారి మనం బుక్ మీద పెట్టాము అంటే స్ట్రోక్ అయ్యేదాకా పెన్సిల్ ని మనం లిఫ్ట్ చేయకూడదు అనమాట అప్పుడు అది కరెక్ట్ వే అండ్ మనకు స్పీడ్ పెరగడానికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది నెక్స్ట్ వచ్చేసి జేఎల్ అయిపోయింది కదా జేఎం చూడండి జే డార్క్ స్ట్రోక్ ఎం లైట్ స్ట్రోక్ ఎప్పుడు కూడా పెన్సిల్ లిఫ్ట్ చేసినాం లిఫ్ట్ చేయడము అంటే ఒకసారి పెన్సిల్ మనం బుక్ మీద పెట్టాము అంటే స్ట్రోక్ మొత్తం కంప్లీట్ అయ్యేదాకా మనము పెన్సిల్ ని పైకి ఎత్తకూడదు అందుకే ఇంకా మనం స్పీడ్కి వెళ్లే కొద్దీ పెన్సిల్ ని బోత్ సైడ్ షార్ప్ చేసుకొని పెట్టుకోవాలి అలా చేసి పెట్టుకుంటే మనకేమవుతుంది పెన్సిల్ అనేది చాలా బాగా ఇచ్చేస్తుంది అలాగే మనకు ఎంత కావాలంటే అంత ఇచ్చేస్తూ ఉంటుంది అనమాట సో ఈరోజు మనం ఎల్ ఆర్ వే ఏ హే ఈ స్ట్రోక్స్ చెప్పుకున్నాం ప్లస్ కొన్ని టూ టూ స్ట్రోక్స్ ఎలా జాయిన్ చేయాలో కొన్ని స్ట్రోక్స్ చెప్పాను రేపు మరిన్ని స్ట్రోక్స్ చెప్తాను అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ లైక్ షేర్ థ్యాంక్ యూ వెరీ మచ్